महाशिवरात्रि సందర్భంగా నెల్లూరులో ఈ నెల 11వ తేదీన ఛత్రపతి శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు దివ్యాంగులకు పేద మహిళలకు వస్త్రదానం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కడివేటి శివాజీ రాజా తెలిపారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివాజీ రాజా తెలిపారు. నెల్లూరులోని ఈ నెల 11వ తేదీ గురువారం రోజున మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా మూలపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారు శ్రీ నీలకంఠ మూల స్థానేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులకు అన్నదానము దివ్యాంగులకు పేద మహిళలకు వస్త్రదానం నిర్వహిస్తామని శివాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కడివేటి శివాజీ రాజా తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృప కటాక్షములు పొందగలరని కోరారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పివి శేషయ్య, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీఈ ఉప్పల సురేష్ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. వికలాంగులకు వృద్ధులకి బట్టలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే శివాలయానికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎంతమంది అయినారని అందరికీ భోజనం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ముందు వచ్చేసి బట్టలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసి ముఖ్య అతిథులుగా మన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ గారు, అలాగే వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సిపివి శేషయ్య గారు, అట్లే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఉప్పల సురేష్ గారు, ఏడిఎం తదితరులు వచ్చేసి హాజరవుతున్నారు. ఇంకా వీళ్ళు గౌరవ అతిథులు. ఇంకా ముఖ్య అతిథులకు వచ్చేసి శ్రీ బొమ్మిళ్ళు బాలచెన్నయ్య గారు, శ్రీ ముద్దులు మురళీకృష్ణరాజు గారు, బుర్ర వెంకటేశ్వర్లు గారు, ఇంపేటి ఏసునాయుడు గారు, తర్వాత వచ్చేసి ముఖ్యంగా మా 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 యొక్క ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి గౌతమ్ వెంకట సుబ్బయ్య యాదవ్ గారు, ఆయన ప్రముఖ కాంట్రాక్టరు. ఆయన వచ్చేసి ఇచ్చేస్తున్నారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో మా కార్యక్రమాన్ని మేము జయప్రదంగా కూడా జరుపుకుంటున్నాము. ఆ క్రమంలోనే రేపు 11వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినానికి ఈ వచ్చేటువంటి మన అతిథులతో మన ప్రజలతోనూ మమేకమై మీ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నామని తమకు తెలియజేస్తాం. ఎక్కడ నెల్లూరు మూలపేట శ్రీ మూలస్థానేశ్వర సేవ దేవాలయం అమ్మవారు శ్రీ భువనేశ్వరి మూలస్థానేశ్వర స్వామి ఆలయము మూలపేట. నమస్కారం. ట్రస్ట్ చైర్మన్ శివాజీ రాజా గారు చెప్పిన విధంగా ఒక విధవత్తమైనటువంటి ఆశయాలతో కూడుకున్నటువంటి ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం నాడు పేదలకు మహిళలకు వస్త్రదానంతో పాటు 50 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరపడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. కేవలం ఇవే కాకుండా విధి వంచితులకు, వికలాంగులకు, వితంతువులకు, అలాగే నిరాధార వయోవృద్ధులకు వీరందరికీ కూడా ఎటువంటి సమస్య లేకుండా శాశ్వతమైనటువంటి నిర్మాణాత్మకమైన కృషి వారి సర్వతోముఖాభివృద్ధికి జరపాలనే ఉద్దేశంతో ఒక ఎకరా స్థలంలో దాతల సహకారంతో సహాయ సహకారాలతోటి ఆశ్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి వారికి వసతితో పాటు అవసరమైనటువంటి ఉపాధిని కల్పించే నిమిత్తం కూడా, వారి కాళ్ళ మీద వారు నిలబడే నిమిత్తం కూడా కొన్ని కోర్సుల్ని ఉపాధి శిక్షణ కార్యక్రమాలను కూడా అమలు చేసి భవిష్యత్తులో వారు నిర్భయంగా ఒకరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా వారే 10 మందికి ఉపాధి చూపే విధంగా వారిని తయారు చేయాలన్న సత్సంకల్పంతో ఈ ట్రస్ట్ కృషి చేస్తుంది. దీనికి మీ అందరి ఆశీస్సులను కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే రేపటి కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం.